హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఎలా ఉన్నారు సో లాస్ట్ బ్లాగ్లో మీకు నేను హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదండి సో ఫ్యాన్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను బూజులు అంతా కార్నర్లు ఎక్కడికున్నా అక్కడ దుమ్మంతా దులిపేసి చక్కగా ఇల్లు నీట్గా చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి ఇల్లు ఇప్పుడు కిచెన్ మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను అంటే నేను కౌంటర్ మీద ఏం సర్దుకున్నాను కిచెన్ దగ్గర ఏమున్నాయి ఈ షెల్ఫ్స్లో ఏమేమి తీసేస్తాను అనేది అంతా కూడా పని అంతా అయిన తర్వాత నైట్ టైం షూట్ చేస్తున్నానండి సో ఆ రోజు చేశాను మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది ఇంట్లో పని అంతా అయిపోయాక నెక్స్ట్ డే కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకున్నాను మామూలుగా మీతో వ్లాగ్లో చెప్పడం అయితే ఫస్ట్ బెడ్రూమ్స్ హాలు చేసేస్తా అన్నాను కానీ నా మనసుకి కిచెనే స్టార్ట్ చేయాలనిపించిందండి కాకపోతే గుర్తు ఉండాలి కాబట్టి మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించడానికి ఆ రోజు నైట్ పడుకునే ముందు ఆ క్లిప్పింగ్ అయితే తీశాను ఇంకా నెక్స్ట్ డే మామూలుగా యాజ్ యూజువల్ కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక్కడ పైన కొన్ని సరుకులు మనకి అవసరమైనవి ఉంచుకున్నాను కానీ స్టవ్ వెలిగేటప్పుడు కానీ ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా మనకి అంతగా వంగి ఈజీగా కంఫర్ట్గా లేదు అండ్ ఈ కౌంటర్ మీద కూడా నేను అన్నీ ఇలాగా పరిచేసి అవి ఇవి పెట్టాను అండ్ ఈ డబ్బాల్లో కూడా కొంచెం ఏమైనా పాడైపోయి ఉన్నాయా అన్నీ చూసి తీసేయాల్సినవి ఉన్నాయండి సో ఆ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేశాను ఇగోండి ముందైతే మన పొయ్యి పక్కన ఉన్నటువంటి పైన షెల్ఫ్లన్నీ అన్నీ తీసేసి దుమ్ము దులిపేస్తున్నాను కిచెన్ అనేది కొంచెం టఫ్ కదా మనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది లేదంటే కొద్దిగా కష్టం అండి నేనైతే సింగిల్ హ్యాండెడ్గానే సింగిల్ డేలో చేసుకున్నాను సో ఇది వచ్చేసి ముందు రోజు మనం మామూలుగా ఇండ్లు అంతా కూడా అన్ని షెల్ఫ్లు కిటికీల దులిపేసుకున్నాను కాబట్టి ఇంకా కిచెన్ స్టార్ట్ చేసాను ఎందుకంటే కిచెన్ చిన్నగానే కనిపిస్తుంది కానీ ఆ చిన్న చిన్న డబ్బాల కాడ నుంచి అన్నీ తీసి క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో నేను ఇంకా అవన్నీ కూడా తీసేసి దులిపిన తర్వాత మామూలుగా నాకు టీవీ యూనిట్ కింద ఉన్న ఒక షెల్ఫ్లో ఇట్లా అవసరం లేని ప్లాస్టిక్ డబ్బాలను అక్కడ పెట్టుకుంటూ ఉంటాను ఏమైనా అవసరం అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే వాటిని అందులోంచి ఒక డబ్బా తీసుకొచ్చి ఏది స్టోర్ చేయాలో అది వాడుకుంటూ ఉంటాను కానీ ఇది అంత పెద్దగా తీసుకోవడం కన్వీనియంట్ లేదని స్టవ్ పైన ఉన్నటువంటి షెల్ఫ్లో నేను తక్కువగా అవసరమైనప్పుడు తీసుకునే ఖాళీగా ఉన్నటువంటి కంటైనర్స్ అంటే ప్లాస్టిక్వి గాజువి అన్నీ పెట్టేశాను అక్కడితో అంత క్లీనింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇవి కూడా తీసేసి మొత్తం సరుకులు ఏమేమి ఉన్నాయి అవసరం లేనివన్నీ తీసేసి మొత్తం ఈ షెల్ఫ్ను కూడా యువతులు సర్దేశాను సో మనకి పైన ఉన్న రెండు చిన్న కబ్బోర్డులతో పని అయితే అయిపోయింది ఇంకా ఆ చివర ఉన్న షెల్ఫ్ అయితే మనకి ఓన్లీ గాజువే కాబట్టి దాంట్లో తీయాల్సిన అవసరం ఏం లేదండి ఇంక ఈ ప్యూరిఫైర్ని కూడా ఆ గట్టు గట్టు పైకి ఎక్కి చక్కగా ఎగ్జాస్ట్ ఫ్యాను ప్యూరిఫైరు అండ్ ఈ విండోసు మీరు అబ్జర్వ్ చేస్తే విండోని కూడా చక్కగా నీట్గా క్లీన్గా చేసేసాను మొత్తం అంతా కూడా దుమ్మంతా పోయి నీట్గా కొత్త విండోలాగా ఉందనమాట సో ఇక్కడ కూడా పైన వర్క్స్ అంతా క్లీనింగ్ చేసేసాక ఇంకా ఇగో స్టవ్ దగ్గర ఇట్లా ఉంది గజిబిజిగా ఇంకా డస్ట్ పడేది అని చెప్పి నాప్కిన్స్ కవర్ చేసి పైన ఎక్కి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేశాను అండ్ ఇవి వచ్చేసి మీకు గుర్తున్నాయా నేను హైదరాబాద్ నుంచి మా చిక్కుడు కాయలది కొన్ని కాయలు తీసుకొచ్చాను అనమాట అట్లాగ పెట్టి ఉంచాను అవి ఏంటంటే అక్కడెక్కడ పెడితే సడన్గా మర్చిపోతానని ఆ గ్రిల్స్ కిటికీ గ్రిల్స్కి కొంచెం గ్యాప్ ఉంది దాంట్లో పెట్టి ఉంచాను సో అవి కూడా అక్కడ దులిపేశాను కదా తీసేశాను ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్ కిచెన్ క్లీనింగ్ ఎలా చేసాను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను చూద్దాం కష్టపడి క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఎలా ఉందనేది మీరు చూడబోయే ముందు మీకు రీసెంట్ టైమ్స్ లో నేను ఉన్నటువంటి ఒక మంచి బుక్ గురించి షేర్ చేస్తానండి సో జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అదేంటంటే కుకఎఫ్ఎం లో నేను తిరుమలకు సంబంధించిన ఒక మంచి బుక్ విన్నాను సో మేము ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ తిరుపతికి ఇస్తామండి మీరు నచ్చినటువంటి హాలిడేస్ స్పాట్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్ చెప్పండి తిరుమలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పేసి ఆ బుక్ అయితే వినడం జరిగింది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకున్నాక స్క్రీన్ మీద నాకు కూపన్ కూడా ఉంటుంది ఇది ఉపయోగిస్తే మీకు కుకోఎఫ్ఎం లో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది అండ్ వాళ్ళు ఎవ్రీ వీక్ కొత్త కొత్త బుక్స్ యాడ్ చేస్తుంటారు ఆల్రెడీ మనకి హ్యూజ్ లైబ్రరీ అయితే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం లాట్ ఆఫ్ కంటెంట్ తెలుసుకోవచ్చండి కుక్కు ఎం వినడం స్టార్ట్ చేశాక పర్సనల్గా నేను కూడా చాలా విషయాల గురించి తెలుసుకున్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది అండ్ నేను ఏదైనా మంచి బుక్ విన్నప్పుడు మీకు బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను కదా సో అంతేకాకుండా మనకి మంచి మంచి ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి ఆడియో సెట్టింగ్స్ చేసుకోవచ్చు న్యూ బుక్స్ నోటిఫికేషన్స్ తెలుస్తూ ఉంటాయి ఏమైనా ఎపిసోడ్స్కి నోట్స్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు ఇట్లా ఈ అడిషనల్ సెట్టింగ్స్ ఏంటంటే మనకి జస్ట్ వినడమే కాకుండా ఇంకా మోర్ కంఫర్ట్ అయితే ఇస్తాయి నాకు పర్సనల్గా కుక్ యాప్ అనేది మంచి యూస్ఫుల్ యాప్ అనిపించింది బికాస్ లాట్ ఆఫ్ కంటెంట్ ఉండడం వల్ల మనం చాలా విషయాలని చాలా రీజనబుల్ ప్రైస్లో వినగలుగుతున్నాం అనే థాట్ అనిపిస్తుంది నాకు సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి ఇప్పుడైతే నా కిచెన్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేసేద్దాం ఇంకా పైన ప్యూరిఫయరు ఎగ్జాస్ట్ ఫ్యాను విండో అవంతా క్లీన్ చేశాక కౌంటర్ టాప్ మీద పడినటువంటి దుమ్మంతా దులిపేసి అవసరం లేనివన్నీ సింక్లో వేసేసానండి ఇక్కడ అంతా కూడా సర్దేసి ప్యాన్స్ అవన్నీ పక్కన పెట్టాను ఇగోండి ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కౌంటరు మన డైనింగ్ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా మొత్తం తుడు తుడవాలన్నీ తీసేసి తుడిచి ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేయబోతున్నాను ఎంత సమయం అయింది ఎలా క్లీన్ చేశాను అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సండేలోకి వచ్చేసాము అండ్ ఆల్రెడీ మూడు వందల యాభై ఏడు అడుగులు కూడా వేసేసాను ఫస్ట్ అయితే మీకు బ్లాగ్ స్టార్టింగ్లో కిచెన్ కాకుండా నేను హాలు రెండు బెడ్రూమ్లు చేద్దామని అని అనుకొని మా తేజు కూడా తన ఆ చివర వాడుకునే రెండు షెల్ఫ్స్ సర్దుకోమని చెప్తే తను కూర్చొని సర్దుకున్నాడండి సో అందుకని అంత గజిబిజి ఉన్నాయి హాయిగా ఆడకూడదు నా నా బిజీలో నేను ఉన్నాను కదా సో ఇదిగోండి తనవన్నీ కూడా కొంచెం అటు ఇటు ఏదో తనకు కుదిరినట్టుగా సర్దుకున్నాడు కొంచెం పైపైన నేను తర్వాత చూసి సర్దేస్తాను ఇంకా ఈ రూమ్లో వచ్చేసి ఇంతకుముందు అన్ని ప్లాస్టిక్వి ఇదిగో ఈ చిన్న ఆర్గనైజర్ పెట్టి దాని మీద వేసేసేదాన్ని కాకపోతే ఇప్పుడు గ్రైండర్స్ అవి తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను బెడ్రూమ్స్ హాలు అనేది చాలా ఈజీ అండి చేసేయచ్చు కానీ మనం బద్దకిస్తే చేసుకోలేని కిచెన్ ఒకటే ఎందుకంటే నాది కిచెను మాకు చెప్పాలంటే అదిగోండి అది అది ఇది ఇందులో ఆల్రెడీ క్రాకరీ అంటే గాజు సామాను ఉన్నాయి అది ఫుల్ అయిపోయింది ఇంకా ఇది ఇది మాత్రమే ఉంది ఈ కింద ఉన్న రెండు షెల్ఫ్లు మనం గిన్నెలు పెట్టుకోవడానికే సరిపోయింది ఇలా నాకున్నటువంటి బోర్డు అంత సామాను ఎక్కడ పెట్టాలి అని ప్రతిరోజు బిజీగా ఉండి ఎక్కడికక్కడ తోసేసాను కడగాల్సిన అన్ని గిన్నెలు డిష్ వాషర్లో వేయాలి కానీ చాలా అలసిపోయానండి టైం వచ్చేసి ఇప్పటికే వన్ నైన్ అవుతుంది సో ఇది సరి చేస్తా కూర్చుంటే ఎంతగాదైనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి పొద్దునుంచి స్టాప్గా చేస్తూనే ఉన్నాను మీకు ఆల్రెడీ వీడియో బిగినింగ్లో నా కిచెన్ ఎట్లా ఉంది నేను ఎలా సర్దాను అనేది నాకు నేను చూసుకోవడం కోసం కూడా ఎక్కడెక్కడ ఏమేమి కచరా వేసానో మొత్తం క్లియర్గా షూట్ చేశాను ఫైనల్గా అయితే మొత్తం కిచెన్ అంతా కూడా రౌండ్ అప్ మొత్తం క్లీన్ చేసేసానండి స్టార్టింగ్ ఎక్కడ నుంచి మొదలు పెట్టానంటే ముందు ఇక్కడ ఈ కింద ఉన్నవి వేస్ట్ లేనివి తీసేశాను ఇందులో ఉండేవి ఆల్రెడీ స్పూన్స్ ఇది ఆర్గనైజర్గా బాగానే ఉంది అండ్ ఇక్కడ ఉన్నవి నీట్గా సర్ది పెట్టాను అండ్ ఈ కింద కూడా కొంచెం బాబుకు సంబంధించిన అన్నీ ఉండేలాగా సర్దేసేసి పెట్టేశాను అండ్ దీంట్లో కొన్ని ఐటమ్స్ తీసి సర్దానండి ఆల్మోస్ట్ చిన్న చిన్న అన్నీ తీసేసాను అక్కడ సర్దేశాను అండ్ ఈ గిన్నెలు అనేది అంటే ఎప్పటికప్పుడు నేను తీసి సర్దుతనే ఉంటాను మెయిన్ వచ్చేసి మనకి ఇగోండి ఈ అప్లయన్సెస్ పెట్టుకోవడానికి లేవు కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కదండి సో నేను ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ తోటి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఇది డైలీ వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ ఇస్తాను బాబుకు అందుకని ఇది అవసరమే ఉదయం వేడి నీళ్ళు తాగాలి సో ఇది అవసరమే ఎక్కువగా నేను బ్రెడ్ తెప్పిస్తూ ఉంటాను నాకు శాండ్విచ్ ఇష్టం సో అది చేసుకోవడం కోసం దీన్ని కూడా మొత్తం వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నానండి చూడండి శాండ్విచ్ మేకర్ కూడా ఈ లోపలంతా ఆయిలీ ఆయిలీగా అయిపోతే నీట్గా ఇది కూడా కడిగేసాను అండ్ ఇది వాటర్ తాగేటటువంటిది ఇది యాక్చువల్గా టేబుల్ మీద ఉంటుంది కానీ అక్కడ నుంచి తీసి ఇక్కడ సర్దేశాను ఇంకా ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి అవి ఈగలు రాకుండా ఈ బౌల్ పెట్టి ఇది కొంచెం బాగుందని చెప్పేసి బయటకు తీశాను ఇది వచ్చేసి నెయ్యి డబ్బా అండి అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడ ఉంచాను ఇక్కడ మనకి ఈ చివరు ఉన్నటువంటి ఓవెన్ని ఇటు జరిపాను ఎందుకంటే మైక్రో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దామని అనుకుంటున్నాను సో మైక్రోవేవెన్ కోసం ఉండే ఖాళీ అక్కడ ఏది ఫిల్ చేయకుండా అలాగే ఉంచలేదంటే ఈ మిక్సీ అటు పెట్టేస్తే సరిపోయేది కానీ మైక్రోవేవెన్ కూడా యూజ్ చేద్దాము అని చెప్పేసి ఇది అది రెండు పెట్టాలి పైన షెల్ఫ్లో పెట్టేసి ఉంచాను అందుకని దాని ఖాళీ దానికే అలా ఉంచాయి పైన ఉంది కదా మా వారు రేపు సండే కదా అంటే అదే తెల్లారితే సండే కాబట్టి తనతో తీపించి ఇక్కడ సర్దుతాను సో మీరు వీడియోలో చూసినట్టుగా చూస్తే ఇంతకు ముందున్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ ఇవి మారలేదు బట్ ఇక్కడ ఉన్న అన్నెసెసరీ థింగ్స్ అన్నీ తీసేసి వాటిని కొంచెం అట్లా జరిపి సర్దాను ఈవెన్ మిక్సీ చిన్న మిక్సీ ఇవి కూడా అన్నీ క్లీన్ చేశాను సో చేతులైతే ఇవాళ మొత్తం వాడిపోయాయి సో ఈ మిక్సీ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసాను అవన్నీ తుడిచేశాను అండ్ ఇంకా అవి ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ ఈ ఉన్నాయి మీకు ఆ పా కింద చూపించండి చూడండి హాల్లో అక్కడ ఉన్న షెల్ఫ్ దాంట్లో కింద వేసిన ప్లాస్టిక్ అప్పుడప్పుడు అంటే బాబు కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలన్నా అట్లా అవసరమయ్యేవన్నింటినీ కూడా ఇందులో పెట్టేశాను అనమాట ఖాళీ గాజు సీసాలు ప్లేట్లు కొంచెం ప్లాస్టిక్ డబ్బాలు ఎప్పుడన్నా అవసరమైతేనే తీసుకోవచ్చు లేదంటే ఇది అంత ఇదిగా కూడా లేదండి నాకు ఈ దీని మీదగా ఎక్కి తీసుకోవాలి అంటే కొంచెం వంట చేసేటప్పుడు ఇబ్బంది ఉంది అని చెప్పేసి దాంట్లో ఏమీ అంత ఈజీగా కాకుండా నిదానంగా తీసుకునే వస్తుందని అందులో సర్దేశాను ఇంకా సరుకులు అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టద్దు అని అనుకున్నాను కానీ మళ్ళీ ఆలోచించి ఇందులోనే నేటిగా ఇట్లాగా సర్దేశాను సో ఇక్కడ ఇవన్నీ సర్దాక అన్నీ పెద్ద పెద్దవే ఉండవు కదండి కొంచెం చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా సో ఆ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నవన్నీ ఎక్కడ పెట్టాలి మనకు సరిపడా షెల్ఫులు లేవు కదా అని ఆలోచించి ఆలోచించి చివరికి ఈ టేబుల్ మీద ఉన్న ఈ మిక్సీ గ్రైండర్ ఇవన్నీ తీసేస్తే ఈ టేబుల్ ఖాళీ అవుతుంది కదా అని ఆలోచించుకొని మొత్తానికైతే ఉన్న అన్ని డబ్బాలని తీసుకొచ్చి సైజులు వారీగా సర్దేసి కొట్లు సర్దినట్టుగా సర్దేశాను నాకే నవ్వు వస్తుంది బట్ నాకు ఆప్షన్ లేదండి సో ఇది వచ్చేసి ఇంకా పప్పు బియ్యం కొంచెం బియ్యం అయితే మామూలుగా వన్ పాలిషు అలాగే కొంచెం బాస్మతి రైసు ఇలాగ వైట్ రైస్ మినప్పప్పు అన్నీ ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి బియ్యము మామూలుది ఇది వచ్చేసి మినప్పప్పు అది వచ్చేసి వైట్ రైస్ దాని మీద వచ్చేసి బాస్మతి ఏది అవసరాన్ని బట్టి అది ఇంకా దీన్ని ఇక్కడ పెట్టాను కానీ చేయదగిలితే ఊడ్చేటప్పుడు అట్లా పడిపోద్ది అని చెప్పి ఈ బేస్ సరిపోట్లేదని ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద ఫ్లాట్గా ఉండేలాగా రైస్ కుక్కర్ పెట్టేశాను ఇంకా దీని వెనకాలంతా కూడా గజిబిజి అన్నీ ఊడ్చేసి డిష్ డిష్వాషర్కి సంబంధించిన లిక్విడ్ రిన్సైడ్ సాల్ట్ అవన్నీ కూడా అక్కడ సర్దేశా ఇంకా సింక్ ఒకటి కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే ఓగ్గలేదు గిన్నెలన్నీ కూడా అవి ఇవి సర్దంగా వచ్చినవన్నీ కూడా తీసేసి ఇక్కడ పెట్టేశాను ఇది కూడా దాని వెనక ఉంది సో ఎందుకు అక్కడ ఎక్కడ ప్లేస్ దీన్ని ఇక్కడ పెట్టేస్తే దీని వస్తువు దీనికి గుర్తుగా ఉంటుంది అక్కడ ఉన్నాం అది తర్వాత ఉదయం లేచి ఇవి డిష్ వాషర్లో వేస్తే అయిపోతుంది ఇంకా ఇది ఎప్పుడూ ఉండేదేలేండి నేను సర్దుతూనే ఉంటాను మా ఇల్లు ఇలా అవుతూనే ఉంటుంది ఫైనల్గా అయితే కాస్త కావలసినవన్నీ యాక్సెసిబుల్గా ఉండేలాగా అలా పెట్టుకొని కిచెన్లో దీని మీద మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అన్నారు మీరు వేసిన షీట్స్ ఈ డిజైన్ అంతా రెండు కలిసి గజిబిజి అయిపోయినాయండి అవి తీసేయండి అన్నారు సో తను చెప్పిన తర్వాత నా మనసుకి రోజు అలాగే అనిపిస్తుంది కానీ ఏంటంటే ఉన్నాయి కదా అన్నట్టుగా వాడుతున్నాను సో తను అన్న తర్వాత పేరైతే గుర్తులేదండి టైంకి నాకు అనిపించింది ఇది క్లమ్జీగా ఉంది అది క్లమ్జీగా ఉందని చెప్పేసి ఆ షీట్స్ తీసేసాను ఇంకేమన్నా ఇలాంటివి ప్లేట్స్ పెట్టుకునేవి హీట్ రెసిస్టెంట్ ఉండేటటువంటివి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చిన్న సైజు తెప్పిస్తా అన్నం పెట్టుకునేటప్పుడు పెట్టుకోవడానికి సో ఇగోండి మన టైం సండే వన్ ఫిఫ్టీన్కి వచ్చేసాము అంత అవుతుంది ఇంకీ స్పూన్ స్టాండ్ కూడా మురికి మురికిగా ఉంటే దీన్ని కూడా ఒక తోముడు తోమేసి క్లీన్గా తుడిచేసాను సో ఓవరాల్గా అయితే అన్నిటిని సర్దడం కాదండి కడుక్కుంటా క్లీన్ చేసుకుంటూ వచ్చాయి ఎందుకంటే మళ్ళీ వాటిని చూశాక మనకి నీరసం అనిపించకూడదు ఒక్క వదిలేసిన వల్ల ఫ్రాంక్గా చెప్పాలంటే స్పైస్ బాక్స్ ఒక్కటే అనమాట ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ మళ్ళీ చిన్న చిన్న వాటిలోకి ఎత్తిపెట్టి కానీ అప్పుడు కడగడానికి ఉండదు అప్పుడు ఇవి కడగాల ఆరాలు మళ్ళీ వాటిని ఇందులో పోసే వరకు అవి అంతా ఓపెన్గా ఉంటాయని చెప్పి వీటిని కాస్త టైం తీసుకుని కడగొచ్చని ఈ మూడు స్పైస్ బాక్సులు ఇక్కడ పెట్టాను ఈ ఒక్కటి క్లీన్ చేసుకోవాలి అండ్ మన విండో చూడండి ఎంత తెల్లగా బాగుందో బట్ నాకు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా నేను ఇంట్లో ఉంటాను నాకు నా ఇల్లు నాకు నచ్చినట్టుగా ఉంటేనే నాకు ఇష్టం అండి సో ఇంకా చిన్న చింతగా అవి సబ్బుతో కడిగేసి ఈ షీట్లు కూడా మంచిగా తోమేసి ఇక్కడ పెట్టేసాను ఆరిపోతాయని ఇంకా అది అయిపోయిన పచ్చడి సీస తర్వాత హ్యాండ్తో వాష్ చేయాలి ఇంకా స్టవ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సర్దేసి ఫైనల్గా వన్ ఫిఫ్టీన్కి నా యొక్క కిచెన్ చక్కగా సర్దేసాను చెప్పాలంటే సర్దాను అన్న తృప్తే కానీ ఇగోండి ఇకంతా ఇట్లా కనిపించకుండా కాస్త అలా మనకి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉండి వాటిలో పెట్టేసి ఉంటే బాగుండేది బట్ ఏదో నాకున్నంతలో నాకు వచ్చినటువంటి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఇలా సర్దాను ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను చాలా కష్టపడి అండి చాలా హ్యాపీగా ఉంది మొత్తానికైతే సో నా ఈ కిచెన్ క్లీనింగ్ ఎలా అనిపించింది నచ్చితే మాత్రం ప్లీజ్ 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 లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మనకి పూజ మందిరం ఉంది కదండి నా దగ్గర బబుల్ ర్యాప్ ఉంటే కొంచెం ఇది వేసేసి దీని దీన్ని రోజు చూసినప్పుడల్లా బాధేస్తుంది ఈ కడిగే నీళ్ళు అయ్యో దాని మీద పడుతున్నాయే అయ్యో అయ్యో అని బాధ అనిపిస్తుంది కిచెన్ క్లీన్ చేసేటప్పుడు అందుకని చెప్పేసి బబుల్ ర్యాప్ వేసి క్లింగ్ ఫిల్మ్ ఉంటుంది కదండి కూరగాయలకు పెడతాం కదా సో ఆ క్లింగ్ ఫిల్ము దీనికి అన్నమాట సో డస్ట్ వెళ్ళదు దుమ్ము పడదు కొంచెం ఈ స్టిక్కర్లే గలీజుగా కనిపిస్తున్నాయి కానీ ఆ ట్రాన్స్పరెంట్ టేప్ లేదు టైంకి ప్రస్తుతానికైతే పెట్టేశాను తర్వాత ట్రాన్స్పరెంట్ టేప్ తెచ్చినప్పుడు ఈ వైట్ తీసేసి అదేస్తా సో దట్ అది కవర్లో కలిసిపోయి మనకి ఇలాగ ఇన్ని పేషెంట్కి వేసిన బ్యాండేజ్లా కనిపించకుండా నీట్గా ఉంటుంది అండ్ ఇది కూడా కింద ఉంటే డస్ట్ అంతా లోపలికి వెళ్తుందని ఇది నాది కంప్యూటర్ టేబుల్ది ఇట్లా ముందుకి వెనక్కి లాగేది ఊడిపోయిందండి సో దాన్ని బేస్గా పెట్టి దాని మీద జాగ్రత్తగా పెట్టాను సో మొత్తానికైతే డస్ట్ పడకుండా నీట్గా ఇట్లా కవర్ చేసేసా ఇంకా దాంట్లో ఉన్న కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి అవి తీసి రేపు ఉదయం స్నానం చేసాక సరదొచ్చులే అవి చివర పెట్టేశాను అండ్ మన వెజిటేబుల్ ట్రే అంతా కూడా చెక్క టమాటాలు వెల్లుల్లి కింద అది ఇది ఇది వచ్చేసి మన గోధుమ పిండి దీనికి ఇంకొక డబ్బాగో మినపప్పు వేసాను చూడండి అంత డబ్బా ఉంటే కానీ స్టీల్ డబ్బా ఏది అది అంత స్టీల్ డబ్బా అయితే కానీ కరెక్ట్గా మావారు వచ్చే పది కేజీలు గోధుమ పిండి సరిపోతుంది ఇంకా గ్రాసరీస్ తెచ్చినవి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఈ వైట్ ట్రే అక్కడ ఉంది కదండి అడ్డంగా సో దాంట్లో పెట్టే వస్తువులు తక్కువ షోపు ట ఎక్కువగా ఉంది రోజు అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సరుకులన్నీ కూడా కొన్ని మసాలా పౌడర్స్ అవి ఇవి చింతపండు రీసెంట్గా తెప్పించినవి అన్నీ కూడా ఇదేంటంటే ఏదైనా సపోర్ట్ అడ్డం ఉండాలండి అడ్డం లేకపోతే పడిపోతుంది అనమాట సో అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా ఇట్లా పడిపోయిద్ది ఇది ఉంది కాబట్టి దీనికి ఫ్రిడ్జ్కి మధ్యలో పెట్టేసేసి అట్లా సరిదేసాను ఇంకా కొంచెం చిన్న గుమ్మడికాయ కొన్ని ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి సో ఫైనల్గా అయితే ఈ కార్నరు ఇలా సర్దేశాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అయితే మీకు రీసెంట్గానే క్లీన్ చేశాను కదా కొంచెం ఒకసారి అట్లా పై అయినా తుడిచేస్తాను అనవసరమైన వస్తువులు తీసేసి ఏం లేదు అంటే కొంచెం దుమ్ము పడిద్ది కదా ఒకసారి తుడుచుకుంటే నాకు ఇది కూడా కాస్త సర్దేసానన్న ఫీలింగ్ ఉంటుంది ఇవ్వండి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ చెత్త అంతా సర్దేసి ఈ డబ్బాలో అయ్యో ఇవి ఉతకాల్సినవి తీసి బయటేసి వీటిలో వేసేసి బయట పెట్టేస్తాను ఇంకా ఉంటా అండి నా ఫేస్ అయితే ఓ రేంజ్లో ఉంది చెమటలు బట్టి సో దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ మీకు ఇవాటి నా యొక్క సింపుల్ క్లీనింగ్ సింపుల్ క్లీనింగ్ కాదు హెవీ క్లీనింగ్ మోటివేషన్ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్